వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖితా వ్లాగ్స్. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లిఖితా శ్రావణి. నేను ప్రజెంట్ జాంబియాలో ఉన్నాను. సో జాంబియాకి రిలేటెడ్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కానీ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. అన్ని వీడియోస్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటాయి, బట్ ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలామంది డైట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆ డైట్కి రిలేటెడ్ వీడియో ఇది. సో మోస్ట్లీ అన్ని డైట్స్లో 5 types ఆఫ్ సీడ్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను. సో అందరూ వాళ్ళ వెజిటేబుల్ సలాడ్స్లో సీడ్స్ యాడ్ చేసుకుంటున్నారు. సీడ్స్ అనేది ఎలాగైనా తినొచ్చు. కొంతమంది వెజిటబుల్ సలాడ్స్లో యాడ్ చేసుకుంటారు, కొంతమంది అదే సీడ్స్లో టమాటోస్ ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ సాల్ట్ పెప్పర్ అవన్నీ యాడ్ చేసుకొని తింటూ ఉంటారు. అలా కూడా తినొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ నేనైతే రెగ్యులర్గా ఒకటే ఫాలో అవుతున్నాను, అది నాకు చాలా నచ్చింది. సో అదేంటంటే అన్ని సీడ్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తారు కదా, సో ఆ ప్రోటీన్ పౌడరు అండ్ ఈ సీడ్స్ కలిపి దోశని తయారు చేస్తున్నాను. సో నేను అది డైలీ ఎలా తయారు చేస్తాను, ప్రాసెస్ ఏంటి, చాలా సింపుల్ ప్రాసెస్. అన్ని మిక్సర్ గ్రైండ్లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేసి దోశలాగా వేసుకోవాలి. కానీ దోశ వేసేటప్పుడు చాలా టిప్స్ ఉన్నాయి. ఇవన్నీ గ్రైండ్ చేయడం ఈజీనే, కానీ దోశ వేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎలా వేస్తానో చూడండి. సో దోశ అంటే దోశ మనం మామూలుగా దోశ గరిటెలో వేసుకొని ఇలా తిప్పుతాం కదా, అలా తిప్పుతా అయితే రాదు, నాకైతే రాలేదు. సో నేను ఎలా చేస్తాను అని చెప్పి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ సీడ్స్ అన్నీ మిక్సర్ జార్లో తీసుకుంటున్నాను. సెసమీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఫైనల్లీ ప్రోటీన్ పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ కనుక వేస్తే ఆ పేస్ట్ అనేది మెత్తగా రాదు, సాఫ్ట్గా రాదు, అప్పుడు దోశ మనకి కరెక్ట్గా రాదు. సో ఫస్ట్ అయితే వాటర్ వేసుకోకుండా కొంచెం గ్రైండ్ చేసుకొని సో అదే పౌడర్లో మళ్ళీ కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, నార్మల్ దోశ పిండి బ్యాటర్ కంటే కొంచెం లూజ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కదా, నేను ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి రెగ్యులర్గా మనం తీసుకునే దోశ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో అలా అయితేనే ఇది వస్తుంది, ఇలా తిప్పడం అయితే ఏమీ ఉండదు. సో నేను ఎలా చేపిస్తానో చెప్పడం కంటే చూడడం బెటర్, అర్థం అవుతుంది మీకు చూస్తే. సో చూడండి, అన్ని వాటర్ యాడ్ చేసినా కూడా ఇంకా కొంచెం థిక్గానే ఉంది. నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను, మీకు అది వీడియోలో మిస్ అయింది ఆ క్లిప్. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఒక పించ్ అలా. ఇది క్వాంటిటీ కొంచెమే ఉంటుంది కాబట్టి సాల్ట్ చాలా కొంచెం ఇలా చేతితో వేసుకోవాలి. నాకు ఫస్ట్ డే చాలా ఉప్పు అయిపోయింది అనమాట, అందుకే చెప్తున్నాను. అండ్ దోశ ప్యాన్ వచ్చేసి నాన్ స్టిక్, కొంచెం మంచిగా ఉండాలి. సో నాది కరెక్ట్గా ఉంది కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చింది. బట్ మీకు కూడా ఎట్లాంటిదైనా వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చూపించినట్టుగా చేయండి. ఒక్క డ్రాప్ ఘీ ఆర్ బటర్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఈ మూడిట్లలో ఏదైనా వేసుకోండి, కానీ ఒకటే డ్రాప్ వేసుకోవాలి. దాన్ని కూడా టిష్యూతో ఇట్లా వైప్ చేసుకొని ఉండాలి, లేదంటే ఏదైనా ఫ్రెష్ క్లాత్ ఉంటే వైప్ చేసుకోండి, పెనం అంతా రుద్దుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసారు కదా, ఆ లూజ్ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి. అలా ఉంటే నేను అది జస్ట్ పోర్ చేశాను, ఇంకా ఏం రుద్దలేదు స్పూన్తో. ఫస్ట్ డే నేను దోశ వేసే గరిటతోనే వేసాను, ఇట్లా రుద్దా అనమాట. దోశ మనం ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేశాను, కానీ మొత్తం అంతా ముడత అయిపోయింది, రాలేదు. సో ఇలా ట్రై చేశాను, ఇలా వచ్చింది. సీడ్స్ అన్నీ ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు, ఎవరి వెయిట్ తగ్గట్టు వాళ్ళు చెప్పుంటారు కదా వాళ్ళ కోచెస్, దాని తగ్గట్టు తీసుకోవాలి. ఇది నా సెకండ్ దోశ, పెద్ద పెద్దగా 2 దోశలు వస్తున్నాయి, చిన్నగా చేసుకుంటే 3 వస్తాయి. సో ఇలా చేసిన తర్వాత కొంచెం ఫస్ట్ అయితే స్టార్టింగ్లో లో ఫ్లేమ్లోనే ఉంచాలి. దాని తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు అలాగే లో ఫ్లేమ్లో ఉంచాలి. మూత తీసిన తర్వాత ఒక 10 seconds అలా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ మాడనివ్వకండి, ఎక్కువగా మాడితే దోశ గట్టిగా వచ్చేస్తుంది. అండ్ నేను 2 వైపులా కాల్చట్లేదు, ఒక వైపే కాలుస్తున్నాను, నాకు ఇలాగే ఇష్టం. మీకు కావాలనుకుంటే కాల్చుకోవచ్చు, మూత పెట్టాం కాబట్టి ఆ స్టీమ్కే పైన కూడా కుక్ అయిపోయి ఉంటుంది. సో నో ప్రాబ్లం, అలాగే తినేసేయచ్చు. ప్లస్ ఇలా చేస్తేనే దోశ సాఫ్ట్గా ఉంటుంది, మీరు 2 వైపులా కాల్చారంటే గట్టిగా వస్తుంది. చూసారు కదా సీడ్స్తో దోశ ఎలా వేసుకోవాలో. ఇది సీడ్స్తో దోశ వేసుకోవడం అనేది చాలా బేసిక్. మీరు ఇదే బ్యాటర్లో ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ కలుపుకొని ఉత్తప్పం లాగా వేసుకోవచ్చు, లేదంటే ఈ దోశ పైన టాపింగ్ లాగా టమాటోస్ ఆనియన్స్ అలా వేసుకోవచ్చు, లేదంటే గుంతు పొంగనల్ లాగా వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఈ బ్యాటర్తోని. ఒక
కాకపోతే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలాగా బ్యాటర్ ఉండాలి కదా, సో మీరు అది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కానీ లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తేనే వీడియోస్కి రీచ్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.